కాలం మారింది, కాలంతో పాటు వ్యవస్థలు మారాలి. న్యాయశాఖ ఇదివరకు అయితే మారేది కాదు, దశాబ్దాల తరబడి ఆ ఫైళ్ళు బండ బుక్కులు పట్టుకుని తిరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు చంద్రచూడ్ గారిని ఒక విషయంలో అభినందించాలి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఇవాళ టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడిపిస్తున్నారు. ఎలాగా అంటే ఇక్కడి నుంచినే మనం సుప్రీంకోర్టులో వాదనల్లో పాల్గొనవచ్చు, అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. తద్వారా దేశవ్యాప్తంగా న్యాయవాదులకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరికింది. ఇదివరకు ఒక కేసు మనం కనుక సుప్రీంకోర్టులో వేస్తే అక్కడికి వెళ్ళాలా, ఇవాళ వెయ్యాలి, ఆ తర్వాత డేట్ ఇచ్చినప్పుడు మళ్ళీ పోవాలా, ఈ రానుపోను తిరుగుడు ఇదంతా పెద్ద తతంగం, బోల్డ్ అంత ఖర్చు. అదే ఇవాళ ఆన్లైన్లో అప్లోడ్ చేసేస్తే ఆ తర్వాత డేట్ రోజున మనం ఎక్కడి నుంచినే వాదనలు వినిపించుకోవచ్చు. అట్లాంటి సిస్టమ్స్ పెట్టుకొచ్చారు. దానికి తోడుగా మంచి ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం అక్కడ అడుక్కుంటా ఉండాలి, ఏమండి మా కేసు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వస్తుంది, ఇదంతా అట్లాంటి అవసరం లేకుండా ఇక పైన మనకు గనక వాతావరణ మెసేజ్లు వచ్చినట్టుగా, లేకపోతే మనకి కార్పొరేషన్ వాళ్ళ మెసేజ్లు ఎట్లా అయితే వస్తాయో అట్లాంటి మెసేజ్లు, ఎలక్ట్రిసిటీ బిల్లులు ఎట్లాంటి మెసేజ్లు వస్తాయి, అట్లాగే కేసు గురించి లాయర్కి కక్షిదారికి ఇద్దరికి కూడా మెసేజ్లు పంపించేటటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అప్డేట్ అయింది సుప్రీంకోర్టు.